హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, చాలా బాగున్నాను. ఇక మీ అందరూ ఎలా ఉన్నారు అప్పట్లాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే, నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఏంటంటే ఆంటీల గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను. కొంచెం టెన్షన్ పడుతూనే ఆ వీడియో పోస్ట్ చేశాను అండి. బట్ తర్వాత అంతమంది వెయిట్ చేస్తున్నారా ఆ వీడియో కోసం అని అర్థమైంది. ఎందుకంటే ఆ వీడియో కొన్ని అంటే మిలియన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అంటే ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, నేను మళ్ళీ కొంచెం డేర్ చేసి ఆంటీల కోరికలు ఎలా ఉంటాయి, సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అది కూడా అబ్బాయిల మీద, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయికి కూడాను ఒక్కొక్కసారి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఆంటీలు టీనేజర్స్ని ఇష్టపడుతూ ఉంటారు, లైక్ అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మైండ్లో ఏముంటుంది, ఏం రన్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే చాలామందికి ఉంటుంది. సో అందుకే ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే ఆంటీల గురించి, వాళ్ళ ఒపీనియన్స్ గురించి, వాళ్ళ ఇష్టాల గురించి, లైక్ వాళ్ళు ఎందుకు కొన్ని తప్పులు చేస్తుంటారు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఎవరైతే 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఇలా 40+ ఆంటీలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కొన్ని సమస్యల వల్ల వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారనమాట. అంటే లైక్ స్టార్టింగ్లో ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు వేరుగా ఉంటుంది, బట్ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే, అంటే పిల్లలు కలగటం తర్వాత వర్క్ బిజీ వల్ల కావచ్చు, టెన్షన్ వల్ల కావచ్చు, హస్బెండ్స్ ఏం చేస్తారు అంటే కొంచెం కేర్లెస్ చేస్తూ ఉంటారు. అంటే ఫిజికల్ రిలేషన్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ, లేదంటే వైఫ్ని పట్టించుకోకపోవటం కానీ, లేదంటే ఒకవేళ కలిసినా కూడాను ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఆమెకు కలగకపోయినా కూడాను, అంటే హస్బెండ్లో స్టామినా తగ్గినా కూడాను, సో ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే తనకు నచ్చినట్టు వాళ్ళకి ఇంట్లో లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే అదర్ పర్సన్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లైక్ ఆ టైంలో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఎవరైనా సరే అబ్బాయిలు కొంచెం నవ్వుతూ మాట్లాడుతున్నా, లేదంటే వాళ్ళ హెయిర్ స్టైల్ బాగున్నా, లేదంటే వాళ్ళు గ్లామరస్గా ఉన్నా, లేదంటే వాళ్ళ ఫిజిక్ బాగున్నా, వీళ్ళు ఏంటంటే ఆంటీస్ చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. బట్ ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళకు అనుగుణంగా లేకపోవటం వల్ల, వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకొక పర్సన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇది అందరూ కాదండి, అందరూ అలా బిహేవ్ చేయరు, బట్ చాలా తక్కువ, ఎక్కడో కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలా చేస్తుంటారు. అండ్ మెయిన్ సాటిస్ఫాక్షన్ అనే కాదండి, ఇంకేదైనా మనీ కారణం కావచ్చు, సంథింగ్, ఏదైనా రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు, అంటే ఏదేమైనా ఫైనల్లీ చెప్పాలంటే వాళ్ళకి మనసుకి నచ్చినట్టు లేకపోవటం వల్ల వాళ్ళు బయట ఇంకొక పర్సన్ని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ టైంలో ఎక్కువగా చెప్పాలి అంటే చాలామంది ఏజ్ పెరిగే కొద్దీ కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అని అనుకుంటారు, కానీ బట్ ఆడవాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అంటే ఆ టైంలో హస్బెండ్ పట్టించుకోకుండా ఆఫీస్ అంటూ వెళ్ళిపోవటం కానీ, లేదంటే ఒకవేళ మేబీ డైలీ తనతో ఉంటున్నా కూడాను తనకు తృప్తి కలగకపోవటం కానీ, అంటే తనకు నచ్చినట్టు లేకపోవటం, ఒక సాటిస్ఫాక్షన్ కలగకపోవటం, ఇవన్నీ కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల వీళ్ళు ఎక్కువగా టీనేజర్స్ వైపు అట్రాక్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆంటీలనే కాదండి, అబ్బాయిలు కూడా ఎక్కువ ఆంటీలనే ఇష్టపడుతూ ఉంటారు. సో దాని గురించి ఒక వీడియో చేశానని చెప్పాను కదా. కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు, వీళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. అయితే ఎవరైతే అబ్బాయిలకి ఇలాంటి డౌట్ ఉందో, ఆంటీల కోరికలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎందుకు అలాంటి పనులు చేయాల్సి వస్తుంది అనే థాట్స్, సో ఇవన్నీ ఎవరికైతే అబ్బాయిలకి డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఎక్కువ రీజన్స్ అయితే ఏమీ ఉండవండి వాళ్ళు అలా చేయటానికి. 1, ఫిజికల్ రిలేషన్లో ప్రాబ్లం కావచ్చు, అండ్ 2, మనీ ఇబ్బంది కావచ్చు. సో అంతకుమించి ఎక్కువ రీజన్స్ అయితే ఏమీ ఉండవు వాళ్ళు అలా చేయటానికి. సో అంటే అది కూడా మనం అందరినీ తప్పు అని అనుకోలేము, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి అనమాట. ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో నేను షేర్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయాలని అయితే మాత్రం కాదండి. సో అంటే కొంతమందికి డౌట్స్ ఉంటుంది కదా, సో ఆ డౌట్ క్లియర్ చేద్దామని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు ఫీల్ అవ్వద్దు, అండ్ ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, నెగిటివ్ కామెంట్స్ కూడా చేయొద్దు అండి.
మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా పర్సనల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు మెసేజ్ అనేది డైరెక్ట్గా చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.